మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసిన పార్టీ కార్మికులు పరిమిత కార్మికులు అలాగే ఇంజనీరింగ్ సెక్టర్ అలాగే వాటర్ వర్క్ అలాగే ఎలక్ట్రికల్ సెక్టర్లోనే చాలా మంది ప్రజలకు సేవ చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తుంటే ఇవాళ అధికారులు ఈ పనిచేసిన పార్టీ కార్మికులు అలాగే ఇంజనీరింగ్ కార్మికులు అలాగే తగ్గిన పరిమిత కార్మికులు కూడా ఈ కమిషనర్ వచ్చాక చాలా ఏదింపులు పెరిగిపోయినాయి. ఇంకేదంటే ఆ కార్మిక సమస్యలు మాత్రం ఆయన ఏమి పట్టించుకోరు. ఆ సమస్యల మీద ఎన్నిసార్లు మెంబర్ ఉండిచ్చినా ఇవాళకి ఏది కూడా పరిష్కారం చేయలేదు. అలాగే 2002లో ఇవ్వచ్చిన యూనిఫారం 2003లో ఇచ్చే పబ్లిక్ 2003లో ఇచ్చారు. ఇప్పుడు ఇప్పటికి వచ్చి ఇంకా యూనిఫారం ఇవ్వలేదు. సంక్రాంతికి యూనిఫారం ఇప్పటికి వచ్చి ఇవ్వలేదు. అలాగే ఈ కార్మికుల మీద చాలా వేధింపులు చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ఈ కమిషనర్ పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి సాయంకాలం దాకా ఈ కార్మికుల మీద సచివాలయం సెక్రటరీలు ఇన్స్పెక్టర్లు వీళ్ళందరితో కూడా ఏదైతే చేస్తున్నారు. ఏదైతే ఇది ఇచ్చిందంటే ఈ పేజాప్ రిజిస్ట్రీ ఉంటే ఆ రిజిస్ట్రీ ఈ జిల్లాలోనే పాలూరు పార్వతీపురం గొప్పలు ఎక్కడ లేదు. అలాగే 26 జిల్లాలో ఎక్కడ లేదు. ఈ కమిషనర్ కొత్తగా పెట్టి ఈ పేజాప్ రిజిస్ట్రేషన్ ఈ కార్మికులు డ్యూటీ కలుపుకుంటే ఈ సచివాలయం సెక్రటరీలు పెట్టి ఎదుర్కొంటే పెట్టి చాలా భయభ్రాంతులు చేస్తారు. అది కమిషనర్ గమనించుకోకపోతే ఈ కార్మికులతో ఈ కమిషనర్ దురపాడడం తప్పదు. పారిశుద్ధ కార్మికులు అంటే కమిషనర్ కి అలాగే జిల్లా అధికారులు పాలకులకి చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ సమస్యలు చాలా సంవత్సరాలుగా పేరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నారు, అధికారులు మారుతున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయమంటే ఇచ్చినటువంటి వినత పత్రాలు ఏమో పుట్టదాకలు చేస్తున్నారు. ఇవాళ కమిషనర్ వచ్చిన దగ్గర నుంచి ఒక్క సమస్య కార్మికులకు సబ్బులు నూనెలు ఇమ్మంటే అవి పూర్తిగా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అలాగే కార్మికులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ అలవెన్స్ ఇస్తే కొంతమందికి హెల్త్ అలవెన్స్ ఇచ్చారు, కొంతమందికి ఇంకా బకాయిలు ఉన్నాయి. అలాగే రిటైర్ అయిపోయినా చనిపోయిన కార్మికుల పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వమని చెప్పి ఎన్నిసార్లు ఉద్యమం చేస్తున్నా ఈ కమిషనర్ కనీసం చెవులు పట్టడం లేదు. అంటే కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా మీ అవార్డుల కోసం ఇవాళ విజయనగరం జిల్లాలో కలెక్టర్ గారికి ఫేస్ రికగ్నైజింగ్ ఎఫ్ఆర్ఎస్ని చేయించమని రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 10,000 సుమారు కోట ఇస్తే ఆ 10,000 కమిషనర్ కోరుండి ఈ కార్మికులను చిత్రహింసలు పెట్టి వీళ్ళ దగ్గర నుంచే ఎక్కువ ఎఫ్ఆర్ఎస్ని సమీకరించి ఈయనేవో కలెక్టర్ దగ్గర మెప్పు పొందాలని ముఖ్యమంత్రి దగ్గర అవార్డులు తీసుకోవాలని చూస్తున్నారేమో. ఇవాళ ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా కమిషనర్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కార్మికుల పట్ల మీకు ఏమాత్రం మానవత దృక్పథం ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయండి. వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్బులు నూనెలు ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వాల్సిన హెల్త్ అలవెన్స్ల పక్కాలు ఇవ్వండి, కార్మికులు చనిపోయిన రిటైర్ అయిపోయిన పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి. అంతేగాని ఇటువంటి ఎఫ్ఆర్ఎస్ ని అంటే కార్మికులు విజయనగరం కార్పొరేషన్ లో చాలా విస్తీర్ణం పెరిగిపోయింది. కార్మికులు ఒక్క దగ్గర పనిచేసే వాళ్ళు కాదు, రకరకాల దూరం దూరం వెళ్ళి పనిచేసే వాళ్ళు. వీళ్ళకి రోజుకు 4 సార్లు మస్తర్లు వేస్తారా? వీళ్ళు సెల్ ఫోన్ లో ఫోటోలు తీసుకోకపోతే వీళ్ళు జీతాలు కట్ చేస్తాం, మిమ్మల్ని ఉద్యోగాల్లో తొలగిస్తామని బ్లాక్మెయిల్కి బెదిరింపులకి పాల్పడతారా? అంటే మీ ప్రతాపం పారిశుద్ధ్యం చేసుకుంటున్నటువంటి కార్మికులపైన మీ ప్రతాపం చూపిస్తారు. మీకు చిత్తశుద్ధిందా? అసలు మీకు మానవత్వం ఉందా అని మేము ఇలా ధర్నా ద్వారా ప్రశ్నిస్తున్నాం. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందని నిరూపించుకుంటే ఇవాళ కార్మికులకి ఇబ్బంది పెట్టకుండా ఎఫ్ఆర్ఎస్ని ఎక్కడ కూడా అమలు చేయకుండా రద్దు చేయాలి. చేయకపోతే మాత్రం భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.